కప్ప ప్రత్యుత్పత్తి వ్యవస్థ. కప్ప ఏకలింగ జీవి, స్త్రీ జీవులు పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. కప్ప లోపల లైంగిక విరూపకత అనేటువంటిది కొంతవరకు కనిపిస్తుంది. మగ జీవుల లోపల సంపర్క మెత్తలు అనేటువంటివి పూర్వాంగాల మొదటి వేలు పైన ఉంటాయి, మరియు స్వరకోశాలు అనేటువంటిది శబ్ద తరంగాలను ఎక్కువ చేయడానికి మెడభాగం లోపల ఉంటాయి. ఈ విధంగా స్వరకోశాలు మరియు సంపర్క మెత్తలు సంపర్క కాలం లోపల, ముఖ్యంగా వర్షాకాలంలో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. స్త్రీజీవి లోపల ఇవి అంతగా అభివృద్ధి చెంది ఉండవు. కప్ప యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను గమనించినట్లయితే ఇందులోపల ఒక జత ముష్కాలు అనేటువంటివి ఉంటాయి, మరియు ఒక జత మూత్ర జననేంద్రియ నాళాలు ఉంటాయి. కప్పలో ఒక జత ముష్కాలు అనేటువంటివి మూత్రపిండం యొక్క పైభాగం లోపల అండాకారాన్ని కలిగి ఉంటాయి. ఇవి పసుపు వర్ణాన్ని కలిగి ఆంత్రయోజని పొరతో మూత్రపిండానికి అతకబడి ఉంటుంది. ఈ అతకబడి ఉన్నటువంటి పొరను ముష్కయోజిని అని పిలుస్తారు. ఈ విధంగా అతికి ఉండడం వలన శరీర కుహరం లోపల అటు ఇటు కదలకుండా ఒకే ప్రాంతం లోపల ఉండడానికి వీలవుతుంది. ప్రతి ముష్కం లోపల కూడా అనేకమైనటువంటి శుక్రోత్పాదక నాళికలు అంటారు. ఈ శుక్రోత్పాదక నాళికలు పురుష బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విధంగా ఉత్పత్తి చేసినటువంటి శుక్రకణాలు అనేటువంటివి ముష్కం నుంచి విడుదలైనటువంటి సన్నని నాళాలను శుక్ర నాళికలు అంటారు. ఈ నాళాలన్నీ కూడా మూత్రపిండంలో ఉన్నటువంటి బిడ్డర్ కుళ్ళ లేదా బిడ్డర్ కాలువలోనికి తెరుచుకుంటాయి. ఈ విధంగా ముష్కాలు ఉత్పత్తి చేసిన శుక్రకణాలు, శుక్ర నాళికలు బిడ్డర్ కాలువ నుంచి చివరకు మూత్రనాళము లేదా మూత్ర జననేంద్రియ నాళములోనికి చేరుతాయి. మూత్రపిండం యొక్క పరాంత పార్శ్వ భాగంలో మూత్రనాళము విస్తరించి ఉంటుంది, ఒక సంచి వలె. ఇందులోపల శుక్రకణాలు కొంతకాలం నిలవ ఉంటాయి. ఇవి సంపర్కం జరిపే కాలం లోపల బయటికి విడుదల చేస్తాయి. ఈ శుక్ర మాత్రిక నాళికలు, మూత్ర జననేంద్రియ నాళాలు అనేటువంటివి క్రింది వైపున ప్రయాణించి చివరకు అవస్కరములోనికి తెరుచుకుంటుంది. ఇవి విసర్జక వ్యవస్థ లోపల మూత్రాన్ని, సంపర్క సమయం లోపల శుక్రకణాలను అవస్కరంలోనికి విడుదల చేసినప్పుడు చివరికి అవస్కరం ద్వారా, అవస్కర రంధ్రం ద్వారా బయటికి విడుదల చేయబడతాయి. కప్ప యొక్క మూత్రపిండాల పైభాగం లోపల పసుపు రంగు లోపల అనేక వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కొవ్వు దేహాలు లేదా ఫ్యాట్ బాడీస్ అని అంటారు. వీటి లోపల ఆహార పదార్థాలు నిలువ ఉండి పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి. ఉదాహరణకు శీతాకాలం లోపల, వేసవి కాలం లోపల సుప్తావస్థలోనికి చేరినప్పుడు జీవి ఆహారం తీసుకోదు. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపి శరీరంలో ఉన్నటువంటి గ్లైకోజన్ వంటి పదార్థాలను వినియోగించుకొని జీవిస్తాయి. మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అవి చలనం యాక్టివ్గా మారి చలనము జరిపి ఆహార పదార్థాలను తీసుకుంటాయి. ఈ విధంగా ముష్కాలు శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి, మూత్ర నాళాలు శుక్రకణాలను కూడా రవాణా చేస్తాయి. కనుక ఈ నాళాలను మూత్ర జననేంద్రియ నాళాలు అని అంటారు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి రెండు నిర్మాణాలు కప్ప యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల గమనింపవచ్చు.